సార్ నమస్కారం సార్ మీ పేరు ఎక్కడ ఉంటారు నా పేరు శ్రవణ్ కుమార్ ఓకే ఎక్కడ ఉంటారు నేను జీడిమెట్ల విలేజ్ లో ఉంటా కుద్బల్లాపూర్ కాన్సన్సీ సార్ చెప్పండి కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది సార్ బంగారు తెలంగాణ అయిందని చెప్పేసి అని అంటున్నారు అభివృద్ధిలో ఎంతో ముందంజ ఉంది దేశానికి తలమానికంగా అని చెప్పేసి కేటీఆర్ ప్రకటనలో కూడా తెలిపారు వీటిని మనం ఎలా చూడొచ్చు అది మాటల మట్టుకు అది స్లోగన్ మట్టుకు స్పీచ్ల మట్టుకే ఉంది కానీ నిజంగా బంగారు తెలంగాణ అంటే ప్రతి వ్యక్తికి రోటీ కపడా మకాన్ అంటే ఇల్లు తినడానికి తిండి మరి కట్టుకోవడానికి బట్టలు చదువుకోవడానికి విద్య ఆరోగ్యం అవన్నీ కూడా సమకూర్చిన రోజే బంగారు తెలంగాణ అయితుండే మరి అలాంటి ఇప్పుడు ఏం లేవు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఈ పార్టీ ఈ యొక్క చంద్రశేఖర్ గారు ఒక ప్రభుత్వం వచ్చి తీసేసింది పేదవానికి చాలా ఇబ్బంది పాలు చేసింది సార్ మా ఇప్పుడు హనుమాన్ గుడి లేనట్టే అలాగే ప్రతి గడపకు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని కేటీఆర్ గారు అన్న మాటలు మనం ఎలా చూడొచ్చు నిజంగానే ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క గడపకి నిజంగానే చేరుతున్నాయి సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయని అది కూడా మాటల మట్టుకే ఇప్పుడు చాలామంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు పింఛన్లు రాని వారు ఉన్నారు పింఛన్ ఇయ్యాక ఎన్ని రోజులైంది గత ఎన్నికల ముందు ఇచ్చిండ్రు మళ్ళీ ఇంతవరకు కూడా ఎవరికి పింఛన్స్ ఇవ్వలేదు వృద్ధాప్య పింఛన్లు కానీ వికలాంగ పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఒంటరి లేడీస్ ఉన్నారు వాళ్ళకు కూడా స్పెషల్ అంత్యోదయ స్కీమ్ అనే ఒక స్కీమ్ ఉన్నది ఆ స్కీమ్లో కార్డులు కూడా ఇస్తలేరు ఒక్క ఒంటరి మహిళ ఉంటే 35 కిలోల బియ్యం ఇచ్చే స్కీమ్ కూడా ఉంది అలాంటివి కూడా ఇప్పుడు ఏం చేస్తలేరు ఈ యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకోవడానికే తప్ప ప్రజలకు నిత్యంగా సేవ చేస్తున్నట్టు ఎటు కూడా కనబడతలేదు సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తరచూ ఒకళ్ళ వైపు ఒకళ్ళు మాటల యుద్ధాలతో ఈ రాజకీయం అనేది వేడెక్కుతూ వస్తుంది ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు అయితే రాబోయే ఎన్నికల దృష్టిలో ఎన్నికల పోరు అప్పుడే స్టార్ట్ అయింది అని అనుకోవచ్చా ప్రజలు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందని ఎన్నికల పోరు స్టార్ట్ అయిందని చెప్పడానికి ఇప్పుడేం లేదు కాకపోతే ఏంటంటే ఒక పార్టీకి విమర్శించుకోవడం తప్ప ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీలు మనకు అవసరం గతంలో మనం పూర్వ పరారాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా ఏమన్నా ప్రజలకు పట్టాలు ఇప్పించింది మన కుద్బల్లాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది ఇప్పుడు కాదు గత మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్గా ఉన్నప్పటి నుండి కూడా గ్రేటర్ వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని చేసినవి కనబడుతున్నాయి వీళ్ళు ఏమున్నా ఆ కొత్త కొత్త పాత రోడ్లను రిపేర్ చేసినట్టు కనబడుతుంది తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం కనబడుతుంది సార్ మనం చూసుకున్నట్లయితే ఎన్నికల ముగిసిన వెంటనే ఈ గ్యాస్ ధరలు లాంటివి పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా వస్తుంది అయితే తాజాగా చూసుకుంటే 50 రూపాయలు పెరగడంతో అది 1200 కూడా అయినాయి గత ప్రభుత్వం మోడీ కంటే ముందు ప్రభుత్వం చూసుకున్నట్లయితే 400-500 మధ్య ఉన్నది దీన్ని ఏ విధంగా చూడవచ్చు ఇది మరింత భారం పడే అవకాశం ఉందంటారుగా ప్రజల మీద ఇప్పుడు మళ్ళీ ఎన్నికలలో కంటిన్యూగా మోడీ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వస్తే బీఆర్ఎస్ కానీ వస్తే ఈ విపరీతమైన వాళ్ళిద్దరు కూడా కలిసి కూడబనుకున్నటువంటిదే ఈ గ్యాస్ ధరలు కానీ నిత్యావసర వస్తువు ధరలు కానీ ఇవి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా వీళ్ళ రెండు ప్రభుత్వాలకు సంబంధించినే కానీ ఒకరి మీద ఒకరు నిప్పులు తల్లుకుంటారు తప్ప ప్రజలు చూడడానికి తల్లుకుంటారు తప్ప లోపల ఈ రెండు పార్టీలు ఒకటే కనబడుతున్నాయి ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కానీ కేంద్ర ప్రభుత్వం రాయితీలు కానీ ఇవ్వకుండా ప్రజల మీద మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మేలు కల్పించాలి కేంద్ర ప్రభుత్వం విమర్శించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తుంది అదేవిధంగా వీళ్ళకు నిధులేమి వాళ్ళకి ఇస్తుంది అది ఒక ఏమంటారు దాన్ని సబ్సిడీ ఏమని ఇస్తుందా అలాంటి కార్యక్రమాలే ఇప్పుడు ఏమి కనిపిస్తలేవు కానీ ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు అన్నారు ఇలాంటి ధరలు గ్యాస్ ధరలు పెంచడం ఎంతవరకు కరెక్టో ఇది మోడీ వారు ఎంతవరకు కరెక్టో ఇది మేము ఖండిస్తున్నాము అలాగే దీనిపై మా నేతలందరూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టాలని రేపు 3వ తారీఖున పిలుపునిస్తా ఈ మాటను అన్నారు దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు మరి ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఒకటే షేర్ కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెరిగిన దాంట్లో భాగస్వామ్యం ఉంది మరి పెంచినట్టు పెంచి గోడసాటుకు పిలిచి నామం పెట్టినట్టు ఉంది కథ ఇది పెంచినట్టే పెంచి మళ్ళీ మేము ప్రజలకు వచ్చి మేము పెంచలేము అని ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద దుమ్ము వస్తుంది మరి వీళ్ళకి కూడా భాగస్వామ్యం అందులో లేదా అని అడుగుతున్నాను ఓకే వీటన్ని దృష్టిలో పెట్టుకొని మరి వచ్చే అధికారులు ఇలాంటి సమస్యలు తీరాలంటే ప్రజలందరూ ఎటువైపు చూసే అవకాశం ప్రజలందరూ గతంలో ఏ పార్టీ అయితే ప్రజలకు యొక్క సేవ చేసిందో
ఇప్పుడు బీజేపీ చరిత్ర చూస్తే బీజేపీ వచ్చినప్పటి నుండి నోట్ బంది కార్యక్రమం ప్రజలకు ఇబ్బంది జరిగింది అదే విధంగా ఈ యొక్క జీఎస్టీ ఇబ్బంది జరిగింది అదే విధంగా ఈ యొక్క గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచితే గ్యాస్ పెట్రోల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి ఈ ప్రజల మీద నడ్డి విరిచే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పుడు ఉన్నదైతే ప్రజలకైతే ఇలాంటి ఇబ్బందులు పెంచుతురు తప్ప ఇలాంటి మేల్ చేసేటటువంటి సేవలు ఈ ప్రభుత్వాలు చేస్తలేవు కాబట్టి వీళ్ళ ప్రత్యామ్నాయంగా మరి వేరే పార్టీకి ప్రజలు పట్టం కడతారేమో అని మాకు ఆలోచన థాంక్యూ సార్